హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రెండు రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. రవ్వ బెల్లం ఉంటే చాలండి, ఇలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకునే, చాలా టేస్టీగా ఉండే, పాకం పట్టే పని లేకుండా ఇలా రవ్వ లడ్డును చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. 5 నుంచి 10 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసిన వల్ల కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే, లేదంటే పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి కూడా చాలా మంచి రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రవ్వ బెల్లంతో తయారు చేసుకునే స్వీట్ రెసిపీని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు సూజీ వేసుకోవాలండి. 1 చిన్న గ్లాస్ లేదంటే గిన్నె కొలతలతో మీరు తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ, సూజీ, బొంబాయి రవ్వ అంటే చూడండి, అది తీసుకున్నానండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు రవ్వకి మనం 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చండి. ఇది నార్మల్ తీపిగా ఉంటుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలంటే 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి ఇంకా వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు నేను పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నానండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదండి. ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకుంటే గట్టిగైపోయి ఇంకా ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రవ్వను అయితే మనం. చూడండి, ఈ టైంలో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. చల్లారితే కాస్త గట్టిగా అయిపోతుందండి. బాగా చల్లారిన తర్వాత 1/4 కప్పు నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా పిండి కలపడం అవుతుందండి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇలా కౌంటర్ టాప్ మీద కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇలా పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి విరగవండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకుని మనం 1 లావుటి చపాతీలా రెడీ చేసుకోవాలండి. కర్రకు కూడా మనం ఇలా కాస్త నెయ్యి పెట్టుకోవాలి. చూడండి, కాస్త మన దగ్గరే ఉండాలండి, మరీ పల్చగా ఉండొద్దు. ఇక్కడ మీరు గ్లాస్ అయినా లేదా చిన్న గిన్నె లేదంటే మూత అయినా తీసుకొని మీరు ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నానండి, అన్నీ ఇదే సైజులో తీసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని చూడండి, ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకొని మళ్ళీ ఇదే విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చూడండి, ఇలా గ్లాస్తో కట్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని మనం చపాతీలో మళ్ళీ తాల్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడానికి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా
ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటే చాలండి. వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్కొక్కటి వేసుకోవాలండి. దీంట్లో ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడానికి మనం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు ఇలా తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్వీట్ చేయమని అడిగితే 1 కప్పు రవ్వ ఉంటే చాలండి, ఇంట్లోనే ఈజీగా అలా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా జాలిగరిటలు తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసి ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరోవైపుకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలిగరిటెలు తీసుకుని మనం ఇలా పైనుంచి ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ రవ్వ బెల్లంతో చేసే స్వీటు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రవ్వ బెల్లంతో ఈజీగా చేసుకునే రవ్వ లడ్డూను సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. రండి చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ, ఉప్మా రవ, సూజీ అంటే చూడండి అది తీసుకోవాలండి. అదే కప్పుతో సేమ్ 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా రావడానికి ఇక్కడ నేను మిల్క్ క్రీమ్ వేస్తున్నానండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇంకా చాలా బాగుంటాయండి. దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేసే అవసరం ఉండదండి, ఇది వేస్తే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ పాలను బాగా పీల్చుకుంటుందండి, తర్వాత టైట్ అవుతుంది పిండి మనకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది రవ. చూడండి, ఇప్పుడు ఇలా చేతితో మిక్స్ చేసుకోవాలండి. మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్లా చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీకి అయితే ఎలా తీసుకుంటామో అలా నేను ఇక్కడ 4 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఈ పిండిలో 1 కప్పు పిండిలో ఈ రవ్వలో నేను 1 కప్పు రవ్వలో 4 ముద్దల్లా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా చేసుకోవడానికి ఇక్కడ నేను చపాతీ పీట మీద ఇలా వేసుకున్న తర్వాత మనం కింద పీటకు కాస్త నెయ్యి అయినా లేదైనా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. కింద అసలు ఇలా అతుక్కోదు. ఇలా అప్లై చేసుకొని మనం ఈజీగా ఇలా ఒత్తుకోవాలండి.
కొందరైతే ఏం చేస్తారంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారండి. ఇలా బజ్జీలా ఫ్రై చేసుకుని మనం మిక్సీలో వేసుకుని అలా అయినా చేయొచ్చు, కానీ ఇలా చేస్తే మనకు ఆయిల్ కాస్త నెయ్యి కాస్త తక్కువ పడినట్టు అనిపిస్తుందండి. నాకు హెల్తీగా చేయడానికి ఈ మెథడ్లో చేస్తున్నాను. ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి, చిన్న చపాతీలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని సైడ్లో నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, లడ్డూలు చాలా బాగా వస్తాయి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. నెయ్యి రెండు వైపులా పెట్టుకొని కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చూడండి. ఇలా పైన కాస్త చిన్న బబుల్స్ లాగా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా రెండు వైపుల్లో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని వన్ బై వన్ ప్లేట్లోకి తీసుకోవాలండి. అప్పటి వరకు వీటిని చల్లారించుకోవాలండి. అన్నిటినీ ఇలా చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నానండి. బాదం పలుకుల్ని కట్ చేసుకోవాలండి, 10 నుంచి 20 దాకా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా పలుకులు తీసుకున్నానండి. మీ దగ్గర కాజు ఉంటే కాజు తీసుకోవాలి, నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేండి. కిస్మిస్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక పిడికెడు పిడికెడు దాకా తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము కిస్మిస్ని వేయాలండి, లేకుంటే బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ మారుతుందండి దీనివల్ల. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వెంటనే. ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు చల్లారించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ముందుగా మనం చపాతీలు చేసుకున్నాం కదండి రవ్వతో, ఇవి ఇలా తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇలా చేస్తే మనకు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూడండి చూస్తారు రవ్వ రవ్వలాగా ఎట్లొచ్చిందో. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి, మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని. ఇప్పుడు వేరే గిన్నెలకు మార్చుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి, 1/4 కప్ తీసుకోవాలండి. మీరు ఒకవేళ షుగర్ తీసుకోవాలంటే దీని ప్లేస్లో 1/2 కప్ షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరిని పైన బ్లాక్ షెల్ ఉంటుంది కదండి అది తీసేసి తురిమి బాగా తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికేదైనా వేసుకోవచ్చు అండి, కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి, ఇలా లడ్డూ చుట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. మనం దీంట్లో 1-2 నుంచి 3 టేబుల్ స్పూన్ మిగడ వేయాలండి, దానివల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. చూడండి ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 బై 1 లడ్డూలను చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. పిల్లలైతే ఇలా ఇస్తే 1 కి 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ ఇంకా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ రవ్వ లడ్డూలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ లడ్డూను మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.